వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఆఫీస్ ను అధికారులు ఖాళీ చేస్తున్నారు. తాత్కాలిక భవనాల్లోకి ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్త కలెక్టరేట్ సముదాయ నిర్మాణం చేపట్టడంతో ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా సేవలందించిన బిల్డింగ్స్ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఆఫీస్ అడ్రస్ మారింది. కలెక్టరేట్ కొత్త బిల్డింగ్ నిర్మిస్తుండటంతో తాత్కాలిక భవనంలోకి తరలిస్తున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వెనకాల ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోకి కలెక్టరేట్ ను మారుస్తున్నారు. ఇప్పటికే పాత ఆఫీస్ నుంచి రికార్డులను తరలించే పనిలో అధికారులు సిబ్బంది బిజీగా ఉన్నారు. అందులో భాగంగా 2-3 రోజులుగా ఫైళ్లను మూట కట్టడంతో పాటు ఏసీలు బిల్డింగ్ పైన ఉన్న అన్నింటినీ తొలగించి తాత్కాలిక ఆఫీస్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న తాత్కాలిక బిల్డింగ్ లో సుమారు 31 లక్షల రూపాయలతో అవసరమైన మరమ్మతులు చేయించారు. కలెక్టర్, జేసీ, డిఆర్ఓ, ఏవో ఛాంబర్లతో పాటు రికార్డ్ రూమ్, 11 సెక్షన్లకు సంబంధించి సూపరింటెండెంట్లు సిబ్బంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఫైళ్లన్నింటినీ 2-3 రోజుల్లో తాత్కాలిక భవనంలోకి మార్చిన తర్వాత 19వ తేదీ పూజా కార్యక్రమం నిర్వహించి సేవలను ప్రారంభించేందుకు కలెక్టరేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆఫీసును తరలించే క్రమంలో జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టరేట్ లో మెయిన్ గేట్ ఎదుట ఫ్లెక్సీ కట్టారు. వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చేవారు 20వ తేదీ నుంచి రావాలని అధికారులు సూచిస్తున్నారు.